సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి. నమస్కారం వరమ గారు. ఓకే ఆనంద్ సాగర్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి భగభగ మండారు. ఒక పోలీస్ ఆఫీసర్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆ బయట విందాం, బయట విన్న తర్వాత మీరు రెస్పాండ్ ఎదురుగాని. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఆనంద్ సార్ గారు గుర్తుపెట్టుకోమంటారు సార్? అలాగే సార్, అలాగే సార్. వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నీవు నేర్పిన విద్యే నిర్దాక్షని తమరు ఏలుబడిలో 5 సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థని పాలన వ్యవస్థగా మార్చి మీరు నేర్పినటువంటి పాఠాలు. ఇదే సీను మీరు ఒక్కసారి 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే అండి, 2019లో మొదటి అసెంబ్లీ సమావేశాలు గేటు మూసి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు పోలీసులు. అడ్డుకుని లోపల రాను, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఒక ఆఫీసర్ని మధుసూదన్ రావు అని పేరుతో సంబోధించి కానీ ఆ కళ్ళేరు చేసి కేకలేయడం కానీ జరగలేదు. పోనీ లోపల పోనీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇటువంటి హోంకరింపులు